బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరిలో కోడి పందాల వార్మప్ మ్యాచ్ కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కోడి పందాలపై పోలీసులు ఆంక్షలు దాడులు చేస్తున్నారు. వీరవసరం మండలం కొనితివాడలో కోడి పందాల్లో ప్రముఖులు పాల్గొన్నారు. పోలీసులు సామాన్యులను మాత్రమే అరెస్టు చేసి ప్రముఖులను వదిలేశారని ఆరోపిస్తున్నారు. ఫస్ట్ 12 మందిని, తర్వాత 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ కేవలం 15 మందిని అరెస్టు చేసినట్లు వీరవాసరం పోలీసులు చూపించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కోడి, ఒక కత్తి, 10 సెల్ఫోన్లు, 1480 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీరవాసరం పోలీసులపై జిల్లా పోలీస్ అధికారులు సీరియస్ అవుతున్నారు. ఘటనపై విచారణ కొనసాగుతుంది. సమాచారం మేరకు మా ఎస్ఐలు, మా స్పెషల్ పార్టీ, మా ఎస్పీఎస్ స్పెషల్ పార్టీ కూడా రైడ్ చేయడం జరిగింది. అందులో మొత్తం 17 మందిని పట్టుకోవడం జరిగింది. అది ఆ స్థలం ఎవరిదైతే ఉందో అక్కడ నిర్వహించిన స్థల యజమాని మీద కూడా, దీన్ని ఎవరైతే ఆర్గనైజర్ వాళ్ళ మీద కూడా కేసు కట్టడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో హాజరుపరుస్తున్నాను. మొత్తం ఎంతమంది మీద సార్? సార్ మొత్తం 17 మంది సార్. మొత్తం 17 మంది, ఒక కోడి, ఒక కత్తి, అలాగే ఇందులో 1480 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక 10 సెల్ఫోన్లు, ఒక 5 ఐడెంటిఫై చేయలేదు, అలాగే వదిలేసేయలేదు. అది కూడా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. సార్ పొలిటికల్ నాయకులు ఉన్నారని చెప్పారు, అది మేము వెరిఫై చేసాం. అది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది. అది పొలిటికల్